ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం ఏదైతే 70 సంవత్సరాలు ముగించుకొని 76 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. దీనికి గాను మా మండలం తరఫున మా తెలంగాణ రాష్ట్రం ప్రజలకి భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదైతే మనం ఈరోజు మండల పరిషత్ ఆవరణలో గౌరవ ఎంపీటీసీలు కానివ్వండి, గౌరవ ప్రజాప్రతినిధులు అధికారుల పెద్ద ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. ఏదేమైనా కూడా మన భారతదేశంలో దేశం కోసం దాదాపు 200 సంవత్సరాలు ఎంతోమంది తన జీవితం మొత్తం పణంగా పెట్టి 3,50,000 మంది ఈ ఉద్యమంలో చనిపోయినారు. వాళ్ళకి వాళ్ళ ఆత్మశాంతికి మేము నివాళులర్పిస్తూ దానిలో భాగంగానే ఈరోజు నిజంగా 70 సంవత్సరాలు వాళ్ళ స్వాతంత్రం తెచ్చిపెట్టడం వల్లనే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి మన భారతదేశ ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు సమానంగా చూడాలని చెప్పి ఆయన రాజ్యాంగాన్ని నిర్మించింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉన్నారు, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా 1400 మంది ఈరోజు అమరులైనారు. వారి ఆత్మశాంతి నిజంగా ఇది ఒకరో ఇద్దరో కాదు, లక్షల మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ రోడెక్కిన తర్వాతనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు 8 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ మంచిగా ఉండాలి. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడినళ్ళు కానీ, రాష్ట్రం కోసం పోరాడినళ్ళు కానీ అందరినీ మనం నిత్యం స్మరించుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ.